హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోటల్లో దొరికే రకరకాల దోశల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా, లోపల మెత్తగా, బయట క్రంచీగా ఉంటుంది. ఫస్ట్ దానికోసం 3 గ్లాసుల రైస్ తీసుకోండి. 3 గ్లాసుల రైస్కి 1 గ్లాస్ మినప్పప్పు అయితే సరిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. వీటిని 3-4 గంటలు నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు 1/2 కప్పు అటుకులను కూడా యాడ్ చేసుకోండి. వీటిని 10 నిమిషాల ముందు నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకోండి. వీటన్నిటిని కలిపి పెట్టుకొని 1 నైట్ అంతా ఉంచితే మార్నింగ్కి ఇలా అవుతుందన్నమాట. లోపల ఎయిర్ బబుల్స్ వస్తాయి. అవన్నీ చూపిస్తే లేట్ అవుతుందని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఉల్లికారం కోసం 3 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దానికి కొంచెం చింతపండు, అలాగే కారం కోసం 5-6 ఎండుమిర్చి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎండుమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడం కోసం 2 పొటాటోస్ని ఉడికించి తొక్క తీసి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాంట్లు పెట్టి ఆయిల్ వేసి దాంట్లోకి పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చి బఠానీ యాడ్ చేస్తాము. కావాలంటే మీరు ఇప్పుడు బీన్స్ కానీ లేదా క్యారెట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ బఠానీ కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు యాడ్ చేస్తాము. బఠానీ పచ్చిదేనండి, సో దీంట్లోనే ఉడికిపోతుంది. అందుకే బఠానీని కొంచెంసేపు నూనెలోనే ఉడికించాలి. అది ఉడికిన తర్వాత టమోటా యాడ్ చేయాలి. ఈ టమాటా కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు సాల్టు అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని బాగా స్మాష్ చేసి వేసుకోండి. లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం గరం మసాలా కొంచెం యాడ్ చేస్తాం. కావాలంటే మీరు గరం మసాలా అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే సాంబార్ పౌడర్ కానీ యాడ్ చేయొచ్చు. ఏదైనా యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. వాటిని యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ ఉండి స్టవ్ ఆపేస్తే మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశల కోసం పెనంని బాగా హీట్ ఎక్కనివ్వండి. పెనం హీట్ ఎక్కినప్పుడు మధ్యలో పిండి వేసుకొని, చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్యలోంచి బయటకు నెడుతూ ఉంటే దోశలు బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నాం. ఉల్లికారం దోశ అంతా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా దోశ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని యాడ్ చేసి ఆయిల్ వేసుకుంటే మసాలా దోశ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ దోశ చూద్దాం. అదేవిధంగా ఉల్లికారం దోశ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం వేసుకొని ఆనియన్స్ని ఒకసారి గరిటెతో ప్రెస్ చేయండి. దాని తర్వాత ఆయిల్ వేసుకుంటే ఆనియన్ దోశ రెడీ. ఇప్పుడు కారం దోశ కోసం సేమ్ అదే ప్రాసెస్ అండి. ఉల్లికారం మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత ధనియాల కారం ఉంటుంది కదా ఇడ్లీలోకి తింటారు కదా కారం, ఆ కారపు పొడిని మొత్తం చల్లేసుకొని ఆయిల్ వేసుకుంటే కారం దోశ రెడీ అయిపోతుంది. ఈ ఆయిల్ బదులు నెయ్యి వేసామనుకోండి, నెయ్యి దోశ అయిపోతుంది. కారం నెయ్యి దోశ. ఇప్పుడు ఎగ్ దోశ చూద్దాం. 1 ఎగ్ను పగలగొట్టుకొని దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని దోశలంతా స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో ఇలా, లేదంటే పెనంని ఎత్తినా కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఇంతకుముందు చెప్పాం కదా ధనియాల కారం అని, అంటే ఇది ఎండి మిరపకాయలు ధనియాలతో చేసే కారం అండి. ఈ కారం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే ఎగ్ దోశ రెడీ అయిపోతుంది.
అండ్ ఇంకొక దోశ చూపిస్తాం మీకు. ఇది వచ్చి ఇది కారం దోశ అండి. ఇది నేను సొంతగా క్రియేట్ చేసింది, చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనం దోశల్లోకి పచ్చడి చేసుకుంటాం కదా పల్లీల చట్నీ, ఆ చట్నీని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసి ధనియాల కారం ఉంటుంది కదా, ఆ ధనియాల కారంని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే కారం దోశ రెడీ అయిపోతుంది. అంటే ఉల్లి కారం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది నేను క్రియేట్ చేసింది, ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా ఈ దోశలు లోపల చాలా సాఫ్ట్గా, బయట క్రంచీగా, అచ్చం హోటల్లాగే ఉంటుంది.